ఆనల్ దగ్గినాయి గానీ ఆతవరణమే సలసల్లగుంది కదా మంచిగా బజ్జీలో మక్కపాలలో ఏంచుకొని బుక్కుతే నా సామిరంగా మస్తు ఉంటదిలే కొందరు అదే పనిలు ఉన్నట్టున్నారు కదా ఇక హెడ్ లైన్ చూస్తే మన వార్తలలోకి వెళ్ళిపోదాం పతకాల పేరుతో హామీల జల్లు అమలు ఆఫు ప్రచారం ఫుల్లు ఆన్లైన్ల గుంజిండ్రు 712 కోట్లు ఆశకపోతే తప్పయుల్ల పాటలు తెప్పిస్తురు సూరత్ కెళ్ళి చీరలు మురుసుకుంటా ఓట్లేస్తారట అక్కలు ఇయాల సుత గెర్విచ్చిన ఆన తిప్పలైతే తప్పుతలేవు అయినా సినిమా తీస్తే పబ్లిసిటీ ఎట్లుంటదబ్బా పేరు పెట్టంగనే ఓ పోస్టర్ బయటికి ఇస్తారు నాలుగొద్దులకు టీజర్ బుడ్డ రీల్ పంపుతారు అటెన్క ట్రైలర్ అని ఇంకో ముత్యమంతా మల్లోనాడు పాట రిలీజ్ హీరో పుట్టినరోజని నాలుగు డైలాగులు పండుగని ఓ ఫైటింగ్ దాంతోటి ఫుల్ పబ్లిసిటీ మూడు గంటల సినిమా బయటికి ఇసకుండా ఈడికే అయిపోయిందంటే ఎట్లుంటది ఇట్లా చెప్పొచ్చో లేదో గానీ గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నదబ్బా కారోళ్ళ కథ ఎట్లున్నదంటే అమలు ఆఫు ప్రచారం తోపు పథకం పెట్టాలే కొందరికి ఇయ్యాలి అందరికి అందినట్టు ప్రచారం చెయ్యాలి దళిత బంధు పెట్టి రెండేళ్ళైనా హుజరాబాద్లో తప్పితే కడమ 118 నియోజకవర్గాలలో మండలానికో కోడి ఊరుకో ఈ కన్నట్టే ఉంది నిరుడు బడ్జెట్ లా 17,000 కోట్లు పెట్టినా 17 రూపాయలు కూడా ఖర్చు చేయలేదట 9 ఏళ్లకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఊరిచ్చి ఇప్పటికి వంచిన 25,000 మీదనే మొన్న కొల్లూరులో 15,000 ఇండ్లు చూపెట్టినా ఇచ్చింది అయితే 6 కుటుంబాలకే జాగుంటే ఇల్లు కట్టుకొని పైసలు ఇస్తామనే పథకం శురువు అయినా ఇంతవరకు 3 లక్షలు కాదు కదా 3 రూపాయలు కూడా ఇయ్యలే ఎవ్వలకు దరఖాస్తులు ఎప్పటికెళ్ళి పెట్టుకోవాలన్నా కూడా చెప్తలేరు ఇక గొల్ర పథకం అయితే నిరీకోరము 3.5 లక్షల మందితోనే డీడీలు కట్టించుకొని గొల్రిస్తలేరు పైకం వాపస్ ఇస్తలేరు 4 ఏళ్లకెళ్ళి ఏన్న ఉప ఎన్నికలు రాగానే గొల్రు మంచుతున్నామా నాత్ర మాత్రం చేసుడు అటెంక పనిచేసుడు 11 లక్షల ఎకరాల పోడు భూమి 4 లక్షల మందికే వంచుతామని గొప్పగా చెప్పి 1.5 లక్షల మందికే ఉత్తర 4 లక్షల ఎకరాలకే పట్టాలు ఇస్తున్నారు కడమోల సంగతి ఏందని అడిగితే సప్పు లేదు ఇస్తారో ఇయ్యరో కూడా నమ్మిక లేదు బీసీలలో 130కి మీద కులాలు ఉంటే 14 కులాలకే లక్ష సాయము అది కూడా నియోజకవర్గంలో 300 మందికే దరఖాస్తులేమో 5,28,000 వస్తే పైసలు తీసిందేమో 400 కోట్లే మొన్న టానలకు తెలంగాణ అంతటా 15 లక్షల ఎకరాలకు మీద పంట నష్టం అయితే 10వ వంతు పంటలకు కూడా పైస సాయం అందలే రుణమాఫీ ఏం తక్కువ 20,000 కోట్లు అట్లనే పెండింగ్ ఉండే 40,000 కోట్లు పెట్టి ఊరూరా మిషన్ బైరద పైపులు అరిచినమంటారు ఎండాకాలంలో 17 నీళ్ల బిందెలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తున్నారు అమలక్కలు ఆపరేషన్లకు ముసలోళ్ళంతా ప్రైవేట్ దవాఖానకు పోతే కంటివేలకు దునియా అంతా రికార్డ్ అని సాటింపేస్తారు గవర్నమెంట్ బల్లల టాయిలెట్లు గతి లేకున్నా మనోరు మనబడి మా గొప్పదని ప్రచారం చేయబట్టేరి ఓ ఇట్లా చెప్పుకుంటే పోతే పొచ్చాడున్నాయి అసలు కథ గిట్లుంటే అందరికి దళిత బంధు అందినట్టు ప్రతి ఒక్కరికి బీసీ లోన్లు ఇస్తున్నట్టు గరీబులందరికి ఇండ్లు కట్టించినట్టు పోటు పట్టాలు మొత్తం పంచినట్టు పల్లె పల్లెన గుర్ర మందలు పెరిగినట్టు ఏ ఊర నీళ్ళ తిప్పలు లేనట్టు పంట నష్టం మొత్తం కట్టించినట్టు పక్క రాష్ట్రాలలో ప్రచారం చేసుకున్నాడు మా పార్టీని గెలిపిస్తే దేశమంతా ఇట్లనే చేస్తామనుడే సూపర్ ఉంది పో ఏ మొగలదే ముందుల్లా ఓ కోటరేస్తే కథం తాగుతారు నిమ్మలంగా వాంతారు పక్క మనకే ఓటేస్తారు గల్లీ లీడరు ఎట్ల చెప్తే గట్లింటారు కానీ ఆడోళ్లతోటే అసలు తిప్పల ఓ తాగేటోళ్ళు గారాయే తినటోళ్ళు గారాయే పదో పరకో ఇస్తే గీంతేనా గాయింతేనా అని అలుగుడు గులుగుడు వీళ్ళను మెప్పించుడు అంత అలకగా కాదుల్లో బగ్గ ఆలోచన చేసి మా వాళ్ళు ఎక్కువ కాయిష్ దేని మీద వేస్తారో నజరేసిరటయ్యగా ఇక అమ్మలక్కలంతా షాపింగ్ ఆపేసి చీరలు కొనుడు బంజయ్యి ఏ బతుకమ్మ చీరలకు ఇంకా టైం ఉంది అని అంటారా వాజీవే కానీ తాపకు సీఎం వారి చీరలే కాదుల్లో ఎమ్మెల్యేల చీరలు కూడా అందబోతున్నాయి ఆవు ఓ 50-60 మంది ఎమ్మెల్యేలు అప్పుడే ఆర్డర్ కూడా ఇచ్చిండ్రు మాకు 100,000 చీరలు కావాలి మాకు 150,000 కావాలని 150 కోట్లకు మీదనే ఖర్చు పెడుతున్నట అందరికి చీరలు వంచాలని ఆవు ఆవు ఓట్ల కోసానికే దసరా ఎల్లుండే అచ్చం దుమ్ము దుమ్ముండేటట్టుంది ప్రచారం మున్పు ఓ కాంగ్రెస్ లీడర్ అయ్యా 100,000 చీరలు వంచితే అక్కలంతా ఖుషి అయ్యి అసెంబ్లీకి పంపినట
అబ్బేర కొడుకు గీకమత్ మస్తుందని ఈ తాపక అందరికందరు చీరలు వంచి ఓట్లు గుంజే పనులున్నారన్నట్టు. అట్లాని మన సిరిసిల్ల నేతన్నలకు పోచంపల్లి పనిమంతులకు ఆర్డర్ ఇయ్యలే, మొత్తం సూరత్ సావుకార్లకే. ఆడైతే పెద్ద పెద్ద సాంచాలు ఉంటాయి, ఎట్లంటే అట్లా నేస్తారు. అగ్వల పడితే జిఎస్టీ తక్కువైతుందని మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గుజరాత్ కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చిరట. కానీ ఈ పనేదో మనోళ్ళకిస్తే చేయరా, మా ఎమ్మెల్యేలు మాకింత పని చూపించిరని మురిసిపోవురు కదా. వారెవ్వా తెల్లారులేస్తే గుజరాత్ మీదకి గుత్పకట్టెలు అందుకునేటోళ్ళు ఇప్పుడు మనోళ్ళని కాదని ఆళ్ళకే ఆర్డర్లు ఇచ్చుడు. సూపర్ ఉన్నది పోన్రీ. సరే ఇస్తే ఇచ్చిరు గానీ జర మంచిదేన్రి, బతుకమ్మ చీరల సొంటి ఏదేస్తే మాత్రం చీరలను చీరి చింతకు కడతారేమో, జర చూసుకోన్రి మళ్ళా. పది రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయల ఫాయిదా కావాలనుకుంటారు ఎవ్వలైనా, అంతేగాని 1000 ఖర్చు పెడితేనా ఏకాన లాభం లేకుండా మాయే అనుకుంటారా? ఆ పైసలు మనేగానప్పుడు ఎట్లన్నా ఖర్చు చేసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు అనుకుంటే అనుకుంటారేమో. ఓ ప్రాజెక్ట్ సంగతి గట్లనే ఉన్నదట మరి. యు కెన్ గూగుల్ అండ్ యు కెన్ జస్ట్ టైప్ ఇన్ ది వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇట్ ఇస్ ఇన్ తెలంగాణ. ది ప్రాజెక్ట్ ఇస్ కాల్డ్ కాళేశ్వరం. ప్రొవైడ్స్ వాటర్ ఫర్ ఇరిగేషన్, వాటర్ ఫర్ ఫార్మర్స్ టు అబౌట్ 45 lakh ఏకర్స్. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ హైదరాబాద్. ఇన్నారుల్లో దునియా మొత్తంలో నీళ్లెత్తిపోసే పెద్ద ప్రాజెక్టు మన కాళేశ్వరమే. 45 లక్షల ఎకరాలు వారిస్తున్నది, హైదరాబాద్ లో దూపదీరుస్తుందని ఓ మీటింగ్ లో గొప్పగా సాటింపు వేసిండు మంత్రి రామన్న. మరిగా నీళ్లన్నీ ఎవరి పొలాలలో వాడుతున్నాయో? ఎందుకంటే మొన్నటిదాకా ఆనల్ లేకుంటే నెత్తికి చేతులు పెట్టి మొగుల దిక్కు చూసిరు మన రైతులంతా. నీళ్లెత్తిపోసుడు సురువు అయిందో లేదో మీది బాజుకెళ్లి వరద నూకొచ్చే వరకు ప్రాజెక్టు గేట్లు ఎత్తితే మొత్తం పోయి సముద్రంలో కలిసే పతేడు లెక్కనే. ఇక హైదరాబాద్ లో తాగేటివి కాళేశ్వరం నీళ్ళని మంత్రి గారు చెప్పేది మొత్తం రూల్స్ తప్పి కట్టిర్రు, ప్రకృతిని ఖరాబు చేసిర్రు, పర్యావరణానికి నష్టం చేసిరని పచ్చదనం కాపాడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంఘం గరమైంది సర్కార్ మీద. అంతేకాదు 3600 కోట్లు పచ్చదనం పెంచడానికి, పబ్లిక్ కు సౌలతులు పెంచడానికి ఖర్చు పెట్టాలని ఆర్డర్ వేసింది. అంటే మొలకలు పెట్టాలి, రోడ్లు వేయాలి, స్కూళ్లు కట్టాలి, దావకాన్లు పెంచాలి, చెత్త లేకుండా వేయాలన్నట్టు. రూల్స్ తప్పినందుకు ఇగో ఈ శిక్ష. మొత్తం పర్మిషన్లు వచ్చేదాకా ప్రాజెక్ట్ కింద ఉన్న మిగిలిన పనులు చేయొద్దని కూడా ఆర్డర్ వేసింది గ్రీన్ ట్రిబ్యునల్. డిజైన్లు అటు మార్చి ఇటు మార్చి ఆత్ర మాత్రం కడితే నిరుడు వరద తాకుడు తాకితే గోడలు గూలి పెద్ద పెద్ద మోటార్లు పనికి రాకుండా అయ్యి ఏందో ఏమో పోండి. సర్కార్ వాళ్ళు చెప్పుకునేది ఓ తేలుంటది, అడుగు పడేది ఇంకో తేలుంటది. తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు కట్టిరు కానీ కాళేశ్వరం అంతా పంతనం అయితే ఎడగన వల్లే పో. అబ్బా హైదరాబాద్ రోడ్లు ఎప్పుడు గిట్లనే ఉంటే ఎంత బాగుండు. రప్పునొచ్చి ఆఫీసులో పడతాం. హలో ఏం మాట్లాడుతున్నావు, నీకన్నా సమజైతుందా? కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్లు, సుక్కలు అగుపడుతున్నాయి అంటురులే. అది మొన్న నిన్నయాల అసలు ట్రాఫికే లేదబ్బా. ఆనల్ లేకపోవడు ఒకటైతే, ఐటీ జాబులు చేసేటోళ్ళు ఇంటికాడుండే పనిచేసుడు ఇంకోటి. సరే ఇక హైదరాబాదు తెలంగాణ అంతటా ఇవాళ పరిస్థితి ఎట్లున్నదో అరుచుకుందాం పార్రి. హైదరాబాద్ లో ఇవాళ కూడా గెరువిచ్చిందా అనా? రెయిన్ కోట్లు లేకుండానే రోడ్ల మీదకి వచ్చారు పబ్లిక్. స్కూళ్ళకి సెలవు కూడా ఉండే వరకు పెద్దగా ట్రాఫిక్ కూడా లేదు, కానీ రోడ్లే పొక్కలు పడి ఆగమాగం ఉన్నాయి. ఆనలు మొత్తం వెళ్చినాకనే బుడ్సాలి అనుకున్నారేమో. మరి నాలాలు పొంగుతుండే వరకు హుసేన్ సాగర్ నిండుకుంది. మంత్రి తలసాని సారు, జిహెచ్ఎంసీ కమిషనర్ రోజ్ సార్ వచ్చి చూసిండ్రు. ముత్యమంత ఆనల్కే రోడ్ల మీదకి నీళ్లు వస్తున్నాయని ముచ్చట అడిగితే ప్రాపర్ గా పర్మిషన్స్ లేక కొన్ని ప్రాంతాలలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం మూలన జరిగిన పరిణామాలు. అగనట నాలాలను కబ్జా చేసి ఇండ్లు కడుతుంటే సర్కార్ ఏం చేస్తున్నట్టు ఎన్నేళ్ళని ఇదే ముచ్చట చెప్తారు? అటు మూసీ నది కూడా వరద పెరిగింది. అగో ముసరాంబాగ్ లో బ్రిడ్జ్ కాడ ఎంతమంది నీళ్ళు వచ్చినాయో. ఇంకా జరంత వరద పెరిగితే మీదికెళ్ళి వంగతట్టున్నది పో. మీద ఇమాజ్ సాగర్ గేట్లు ఇంకేం ఎత్తేసిండ్రు, చూస్తానికి పబ్లిక్ బగ్గనే వస్తున్నారు. దీన్ని టూరిస్ట్ గా డెవలప్ చేస్తే మన గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా సోర్స్, ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అవుతుంది. తెలంగాణలో చూస్తే ఆదిలాబాద్ లో ఆగమాగం ఉంది. అగో ఇండ్లకే నీళ్లు వచ్చినాయి, సామాన్లు మొత్తం దడిచే వరకు వండుకొని కూడా తిప్పలవుతున్నది పబ్లిక్. ఖమ్మంలో గోదావరికి ఇంకిత వరద వచ్చింది. ఉతాలరా ఇండ్లున్నలను 30,000 మంది దాకా ఇంకో జాగాలకు పంపిస్తున్నారు. ములుగు జిల్లా సీతారాంపురంలో వాగులు వంకలు దాటుకుంటూ పోయి పబ్లిక్ వైద్యం చేస్తున్నారు డాక్టర్లు, ఆశా వర్కర్లు. ఇంత తిప్పలవాడు వస్తున్నందుకు శనార్థులు చెప్పారు గిరిజనులు. అంతటా చెల్లరు నిండి మత్తరు దుంకుతున్నాయి, వాగులు వంగుతున్నాయి. ఆడాడ బ్రిడ్జ్ మీదకెళ్లి వరద పోతుండే వరకు రాస్తాలు బంద్ అయినాయి ఊళ్ళకు. ఇక ఏ ప్రాజెక్టు చూసినా ఫుల్ నీళ్లు, గేట్లైతే కాడ ఎత్తుతూనే ఉన్నారు. మీదికెళ్లి వరద పెరిగితే ఇంకిన్ని లేవారుతున్నారు.
నిన్ననే నాట్లేసిరి పొలాలు మొత్తం మునుగుతున్నాయి. మళ్ళో రెండు రోజులు పెద్దానలు ఉంటాయని చెప్తున్నారు వాతావరణ శాఖ ఆఫీసర్లు. ఏ ముచ్చటిట్లుంటే ఏ ఊర్రా చూడు చేపల షికారే. శెల్రు మత్తడి దుంకుతుండే వరకు వలలు గాలాలు వేసుడు చేపలు పట్టుడు. రెండు మూడు దొరికినా చాలు ముసలురాకు పులుసు పెట్టుకుని మూడు రోజులు తినొచ్చు పో. నిన్నే అలా జరంత గర్వించిందబ్బా, అంతటా నాట్లేస్తున్నారు, పొద్దుగాల సర్దిగట్టుకొని పోతే మళ్ళా పొద్దుముకే ఇంటికొచ్చుడు. పొలం పనులు ఎట్లా నడుస్తున్నాయి, కూలలు దొరుకుతురా లేదా, ఎంత కైకిలిస్తురు అనేది అరుసుకొస్తాని మా చంద్రవ బయలెళ్ళింది. సిటీ శివారు ఇబ్రహీంపట్నం దిక్కుపోయిందిల్లా, చూద్దాని మరి ఏం చెప్తుందో. బాగున్నావా, నీ పేరేంది? ఈ ఊరల్లే నమీర్ బయట ఊరల్లా ఇబ్రహీంపట్నం మందరం. ఎన్ని గంటలకు వచ్చిండ్రమ్మా పొద్దుగల? పొద్దుగాలే ఎన్ని గంటలకు వచ్చినాం? ఎప్పుడు దాకా? 8 గంటల నుంచి రాత్రికి 6 గంటల దాకా. సైకిల్ ఎంత పడుతున్నదక్క? 500, 400, 600. ఎందుకట్లా? ఒక దగ్గర ఉండదా? ఉండదు. ఎంతమంది వచ్చిండ్రు మరి ఇప్పుడు? 13 మంది ఉన్నాం. ఇప్పుడు ఉట్టి కాయకిలో ఇస్తారా లేకుంటే కలి పైసలు గిట్లు ఇస్తారా? ఏమి ఇస్తారు కలి పైసలు కూడా. ఇప్పుడు మీ ఆయన వాళ్ళు గిట్లా చేస్తారా మరి నాట్లు? దారు మగపిల్లలు అయ్యారు ఇక్కడ, ఆడవాళ్ళమే వేస్తాం. అయ్యో, అక్కడ బీదర్ నుండి మళ్ళా బీహార్ నుండి మధ్యప్రదేశ్ నుండి వచ్చి మగపిల్లలే వంగబడి వేస్తున్నారమ్మా ఆడళ్ళకన్నా జప జప్ప వేస్తున్నారు. ఇక్కడ ఏరక్క? ఇప్పుడు ఎకరం పొలంకు నాట్లేయాలని అంటే ఎంత టైం పడుతుందమ్మా? ఎంతమంది కావాలి? 10 మందిమే. ఒక రోజు మొత్తం వేస్తాం. ఒక ఎకరం? నువ్వేం తెచ్చుకున్నావమ్మా? నేను పులి కూర తెచ్చుకున్నాను. చూనక్క టమాట కూర వండుకున్నది, ఒకసారి చూడండి ఆమె గిన్నె. టమాటాలు 150 రూపాయల కిలో. మరి తెచ్చిన రెండు టమాటాలు వేసిన ఎక్కువ వేయలే. అవి ఆమె గిన్నెలేమో ఉన్నది, పెద్ద పెద్దగా ఉన్నాయి ముక్కలు. ఏంటి మొత్తం అంతా గుర్తుపట్టిండ్రు వంకాయను? ఆ కింద గిన్నెలేమడది మరి అది? అయ్యా జరంత పుంటికూర, ఈ పులపులగా కమ్మ ఉంటది పుంటికూర. కోడన్లను తీసుకొని అత్తలు వస్తున్నారు అంటే నాట్లు వెనక మంచిగా అంటున్నారు. చేస్తలేరమ్మా లాస్ట్. మరి ఇప్పుడు మీ కోడలు గిట్లా వచ్చింది అనుకో, ఆమెను కూడా తీసుకొస్తావా? అక్క పొలంలోకి దిగి నాట్లేస్తుంటే కాలుస్తుంటే చేస్తుంటే నా పేరు మాధరి యాదయ్య. నాదేనమ్మా ఇది, 3 ఎకరాలు నాదే పొలం. ఎంత అవుతుందన్న 3 ఎకరాలకు మరి పెట్టుబడి? మంది ఎరువులు గిల్లు అని కలిపితే 1,20,000. ఎంత ఎంత వస్తుంది మరి లాభము? భగవంతుడు సక్క చూసి 30-40 వేలు వస్తాయి, అంతకని ఎక్కువ రావు. నీ పేరు ఏందన్న? నాగేష్. నాగేష్ అన్న నీకెంతున్నది? నాకు 5 ఎకరాలు. మరి పడ్డదానికి రైతు మంది? 5 ఎకరాలు ఎక్కడ పడలేదు, 4 చిల్లరే నడుస్తుంది. నువ్వేమేస్తావనా? నేను జొన్నలు వేస్తాం, టమాటాలు వేస్తాం, పత్తి వేస్తాం. టమాటా టమాటాలు అమ్ముకున్న కోటేశ్వర్ లైన్ ఇంకా షెడ్ వేసుకునే తిరుగుతున్నా వాడికి పని చేస్తున్నదా? కూలి చేస్తున్నాయి, కూలికి వచ్చిన. ఆ పొలంలోకి వచ్చి ఈ పొలంలోకి వచ్చినా ఎంతమంది వచ్చిండ్రమ్మా? 13 మంది. ఒక్క రోజు ఒక ఎకరంకి ఎంతమంది చేస్తే సరిపోతుంది? 16 మంది చేస్తున్నాము. 16 మంది వేస్తున్నారు. 8 గంటలకు వస్తారు? 8 గంటలకు పోతారు. 9 గంటలకు వస్తున్నాం, 5 గంటలకు పోతాం. ఇప్పుడు కాయకీలు ఎంత పడుతున్నది మరి మీకు? 300 పడుతుంది. 300 100 రూపాయల కూరగాయలు, 100 రూపాయలు గుర్తుపట్టుకుంటే కనీసం 400 పడుతుంది. ఒక్కలకు పడుతుంది, ఒక్కో రోజు పడుతుంది, ఒక్కో రోజు పడదు మేడం. బీహార్ నుండి మధ్యప్రదేశ్ నుండి వచ్చిన మగ పిల్లలు ఒక్క పొలము పట్టిండ్రా అంటే 2 రోజులలో 5 ఎకరాలు చేస్తారు. వాళ్ళకు ఈ పని రాదుగా మేడం, వాళ్ళు వ్యవసాయం దున్నుతారు, వేయడానికి రాదు వాళ్ళకు. ఏ అన్ని పనులు వస్తాయి మేడం మాకు రాదు కదా. 2 ఎకరాలు వేసినాము. ఏసీగా బీఆర్ఎల్ వచ్చిర్రు, మొగోళ్ళు ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఓరి వేసుకుంటా వేసుకుంటుర్రు. మేము మొత్తం ఆడలం పోతాం. ఎప్పుడు 50, 60, 70 ఎకరాలు వేస్తాం, కానీ ఈసారి మాకు దొరకలే. మేము పోలే తీవ్రాలు కాదు, మీరు జీప్ కి రైతులు వేస్తారు. మరి మీకు తిండి కట్టుకొని వస్తారా? టిఫిన్ తీసుకొని వస్తారు. మంచిగా అనిపిస్తుందా ఇట్లా పని చేస్తే? వానలా ఎండలా తట్టుకుంటా చేసుకుంటా వేరే ఏదైనా పని చూపిస్తే అది బాగుంటది. రోజు డైలీ పని, ఈ చదువు లేని ఇదే పని, చదువు బండలే మురికేంచి వచ్చి నాకేళ్ళు అందరు ఇబ్రహీంపట్నం కూడా మొత్తం ఇగో నాట్లేస్తున్నారు. వాళ్ళందరినీ వాళ్ళకరిచ్చి ఎట్లున్నది, ఏం కథ, ఏం చేస్తున్నారు పిల్లలంతా చదువుకుంటున్నారా మరి మీ పిల్లలు? ఈ బండలేమురు కూలీలతోటి
ఇబ్రహీం పట్నంలో నాట్లేస్తున్న శేంద్రవా నైనా పడుచి వచ్చే నాగుమలే దారిలో నాకొక్క దండ దొరికే నాగుమలే దండ పేరే దండ నాగుమలే దారిలో నా పేరే గోలికుండ నాగుమలే దారిలో దండ పేరు కొట్టం దండ నాగుమలే దారిలో నాకొక్క గోలుకుండ నాగుమలే దారిలో దొంగలంటే ఇండ్ల తాళాలు వలగొట్టి బీర్ వాళ్ళు లూటి చేస్తారు దొంగలంటే జేబులుగా తీరుస్తారు దొంగలంటే పర్సులు మాయం చేస్తారు దొంగలంటే ఆడోళ్ళ మెడల గొలుసులు దంపుకోవతారు దొంగలంటే బండి మీద పోతుంటే కొట్టి ఉడుచుకోవతారు దొంగలంటే కత్తులతోటి బెదిరించి పైసలు గుంజుకుంటారు దొంగలంటే గుళ్ళను దోస్తారు దొంగలంటే బ్యాంకులను దోస్తారు దొంగలంటే షాపులను దోస్తారు దొంగలు దొంగలు అని గిన్ని మాటలు ఎందుకు చెప్పినా అంటే మనకు తెలిసిన దొంగలు గిట్లనే ఉంటారని కానీ ఈ టెక్నాలజీ జమానలా అసలు దొంగలు ఇగో గీళ్ళు మన హైదరాబాద్ పోలీసులు సూపర్ పో సైబర్ దొంగల మూటాను పట్టేసిండ్రు మనోళ్ళు కొట్టేసింది 5 కోట్లు 10 కోట్లు కాదు 712 కోట్ల రూపాయలు వాట్సాప్ లకు లింకులు పంపుతారు 1000 పెడితే 2000 వస్తాయని ఇక మనోళ్ళు ఆగుతారు అదనుకు లేకుంటే దోస్తుల కాడ అప్పు సుత తెస్తారు నీకు మిత్తితోనిస్తారా భయ్య అని చెప్పినట్టే 1000కి 2000 వస్తాయి ఇంకింత ఆశ పుట్టే 5000 పెడతారు 10000 వస్తాయని అవి కూడా చివరకు 50,000 లక్ష 2 లక్షలు పెట్టి చూరు చేస్తారు అగో గప్పుడు ఉంటుంది అసలు కథ పెట్టిన పైకం ఏ కన రాదు నమ్మిచ్చి గుండు కొట్టిండ్రు అని ఎరకైతుంది ఇంట్లో చెప్పుకుంటూ ఇజ్జది వాయ పోలీసులకు చెప్తే 4కి తెలిసే బాత్రూమ్ లేడ్చి బాధపడాల్సిందే మోసపోయిన 15,000 మందిలో ఎక్కువ మటుకు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ కొలువులు చేస్తున్నోళ్ళే దాంట్లో ఒక వ్యక్తి 82 లక్షలు కోల్పోయాడు మనం పైకం కట్టింది ఎవ్వలకు ఆడేడు ఉంటాడు అనేది అస్సలు తెలియదు అన్ని దొంగ అకౌంట్లతోని మందిని ముంచే కథలు అసలు వాళ్ళు చైనాలా దుబాయ్ నుండి ఈడో ముఠాన్ తయారు చేసి సీన్ మాడిస్తారన్నట్టు ఈవెన్ దుబాయ్ వెళ్ళి తీసుకురావడం వాళ్ళ అడ్రస్ తెలుసు కానీ తీసుకురావడం అనేది చాలా కష్టం బయట దేశం పోయి అరెస్ట్ చేయాలంటే రూల్స్ అట్లుంటాయి మళ్ళా కానీ బాగా తెలిసిన వాళ్ళే పుక్కట్లో 1000 రూపాయలు ఇయ్యారు అసొంటిది ముక్కు ముఖం తెలియనివాడు అడ్రస్ కాందనివాడు ఆన్లైన్ లో ఆశ పెట్టంగానే ఉబ్బిపోయి మనం పైకం కట్టుడైంది లచ్చలకు లచ్చలు ఉత్తగానే ఇస్తామనగానే నమ్ముడైంది మనం మోసపోతానికి రెడీగా ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు బుడతనే ఉంటారు ఈ ముచ్చటం ఏం ఎప్పుడు కొత్త కాదు మీరు ఇనుడు కొత్త కాదు మళ్ళో 10,000 మందికి గుండ్లు కొట్టినాక మళ్ళో వార్త చెప్పుకుందాం ఇక ఉంటాం మరి ఏమ్రా పిల్లగా మున్నగ పోరానికి బండి దాకిచ్చినవట గింతంత లేవు గాని బండిదోలుడు అవసరమా హరే అసలు నీకు లైసెన్స్ ఉన్నాదిరా తీ చూస్తా మామ మామ ఆడ పోలీసులు ఉన్నారా బండి గల్లీల గొట్టు పట్టుకుంటారా నీకెన్ని మాటలు చెప్పాలరా అడ్డగోలుగా బండి దోలుతావు లైసెన్స్ తీసుకుంటే ఏం గుర్తుందిరా అని మాటలు ఏన్నో ఒక కాడ ఇంటనే ఉంటాం మరి మన మోతేవార్లకు అంత టైం ఉంటాది ఫుల్ బిజాయే అందుకే ఇగో గీ ఉపాయం చేసిండ్రు గిల్లు ఇటు బిఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఈడ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తే ఆడ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తే బండ్లకు కార్లకు ఇప్పిస్తామని కారోళ్ళు మేము సుత బండ్లకు కార్లకు ఇప్పిస్తామని కాంగ్రెస్ వాళ్ళు పోటీ మీద తీసుకుంటుండ్రు అనుకో రాదు అప్లికేషన్లు గమ్మత ఏంటంటే రోడ్ కిట్రో కీళ్ళు అట్రో కాళ్ళు యాదాద్రి జిల్లా భువనగిరిలో 2 పార్టీల లీడర్లు ఫ్రీగా లైసెన్సులు ఇప్పించే కార్యం పెట్టుకున్నారు ఈ అవకాశాన్ని మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో తన సొంత ఖర్చులతో మరి ఇక్కడ యువతి యువకులకు అలా అదృష్టంగా భావిస్తున్నామని పదవిలో లేకున్నా కనీసం లైసెన్స్ తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో గదన్నట్టు 18 ఏళ్ళు నిండితే చాలు ఆఫీసర్లతో మాట్లాడి 6-10 రోజుల్లో లైసెన్స్ వచ్చేటట్టు చేస్తారట అది కూడా పుక్కట్లనే పైసా కట్టే పని లేదు అగో వాళ్ళు మేము సేమ్ ఉంటే ఎట్లా అని కాంగ్రెస్ వాళ్ళు గియా పరుసుత పెట్టిండ్రు డ్రైవింగ్ లైసెన్స్ ఉచితంగా ఒక హెల్మెట్ కారు తీసుకోవాలని కాంగ్రెస్ వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే హెల్మెట్ ఫ్రీగా ఇస్తారట ఓట్లమ్మ ఓట్లు 18 ఏళ్ళు నిండినోళ్ళందరూ ఏళ్ళకి ఇంకా ఇచ్చుకునేటోళ్ళే కాబట్టి గిట్లా మలుపుకుంటుర్రు అన్నట్టు అంటే మీకు లైసెన్స్ మాకు ఓటు మస్తు ఉందిలే ఇకమతు ఇక ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి సార్ను చూడు రీ పొరలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతుండు మొద్దుగా అబ్బ మామ ఇయాల మా భార్య అమ్మగారింటికి పోయిందిరా 6 రోజులు రాదు ఫుల్ ఎంజాయ్ రా అమ్మో సిట్టింగ్కు వానింటికారా నేనైతే రాన్రో వాళ్ళ భార్య ఉత్త గయ్యాలిది షీపురు కట్ట మరల పెడుతుంది మళ్ళా అబ్బా ఈ ఆడోళ్ళకేం పని ఉండేటట్టు లేదురా షాపింగ్లు షాపింగ్ అని సావ కొడతారు నీకు తెలియదారా మనోడు బయట పులి ఇంట్లో పిల్లి మేడాన్ని చూస్తే గజ్జును వణుకుతాడు అని మా గురించి దిక్కుమాలిన జోకులు వేసుకొని నవ్వుతారు గసొంటి ఉత్తములంతా గీ వార్తను చూడాలి తప్పకుండా రైట్
పటాకులు ముట్టించుడు, బ్యాండ్ దంచుడు, కేకులు కోసుడు, ఎగురుడు, దుంకుడు చూస్తుంటే అక్క బర్త్డే పాటో లేకుంటే ఎలక్షన్లో గెలిచిందో అనుకుంటుండ్రులే. కానీ కాదు, భార్య ట్రైనింగ్కు పోయి 45 రోజుల తర్వాత ఇంటికి వస్తే గిట్లా ఎలకని చెప్పిండు పెనిమిటి. పేరు డీనా. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కొలువు చేస్తుంటే ప్రమోషన్ వచ్చింది హెడ్ కానిస్టేబుల్గా. గా ట్రైనింగ్ కోసానికి 7.5 కొడుకుని ఇడిచిపెట్టి కరీంనగర్ పోయింది. మళ్ళా ఇంటికి వస్తుంటే ఎరైటీగా ఉండాలని ఇగో ఇట్లా సంబురాలు చేసిండు భర్త రొనాల్డ్ బాసిల్. ఇంటి పక్కోళ్ళు చుట్టుముట్టోళ్ళు అందరు వచ్చి ఫుల్ డ్యాన్సులు చేసిండ్రు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడితే పొట్టు పొట్టు గిరికలు కొడుతుంది. అబ్బా పెన్మిటంటే గిట్లుండాలే. భార్యకు ఇంతకంటే గిఫ్ట్ ఇంకేముంటుందని మురిచిపోతున్నారు అమ్మలక్కలు. తిరుపతి కొండ మీద శీతం భక్తులు శనారం అయితారం కాబట్టి 1000 మంది వచ్చిండ్రు. కిలోమీటర్ల కమాణం లైన్లు కడితే వెంకన్న స్వామి దర్శనానికి గంటలు గంటలు పడుతుంది. మన యాదాద్రిలో కూడా బగ్గనే ఉన్నారు. కాకుంటే ఆనల వల్ల జరంతా తిప్పలైతుంది. భద్రాద్రి, ఎమ్లాడ, కొండగట్టు, బాసర, జోగులాంబ ఇట్లా ఏ గుడికైనా పోవచ్చు. కానీ గీడికైతే ఇప్పటంతల ఓకుర్రి. గిట్లున్నది 7 పాయల దుర్గమ్మ కాడ. అమ్మవారి ముంగట మస్తు వంగుతున్నది మంజీర నది. ఇటుకెళ్ళి నడుచుకుంటూ పోతేనే దర్శనం. కానీ డేంజర్ ఉందని పెద్ద పూజలు చేసి గుడిని బంద్ చేసిండ్రు ముందే. 7 పాయలుగా ప్రవహించి అమ్మవారు ముందు భాగం 3 ప్రవహిస్తూ, అమ్మవారు వెనక భాగం 4 ప్రవహిస్తూ, మధ్యలో వెలిసిన స్వయంభూగా వెలిసిన మంజీర నది అమ్మవారు ప్రాత ప్రక్షాళన చేసుకుని పోవడం జరుగుతున్నది. రాజగోపురంలో వనదుర్గమ్మ ఉత్సవ విగ్రహానికి దినం పూజలు చేస్తారు. మెదక్ జిల్లాలున్న ఈ గుడికి భక్తులు రావద్దని సాటింపేసిండ్రు. గట్లనే ఎవలన్నొచ్చినా ఈడనే పూజలు చేసుకొని పోవాలి. వరద దగ్గిన్నాడు గుడి తలుపులు తీస్తే గప్పుడు ఆ గుడిలా అమ్మవారి దర్శన భాగ్యం. పొద్దుగాల ఆఫీస్కి వస్తానికి ఓ బైకు, ఇంట్లో ఓ గోడ పలక టీవీ, బుడ్డ ఫ్రిడ్జ్, మూలకు వడ్డ వాషింగ్ మిషను, బ్యాంకులా 10,000 రూపాయలు, వెనక మరలా 2 లక్షల అప్పు అని చెప్తారు మామూలోళ్లను ఆస్తి అప్పుల గురించి అడిగితే. ఇంతకంటే ఏముంటాయి మరి? అదే లీడర్లను మందలిస్తే 100,000 కోట్లే, కాకుంటే ఎవ్వరు బయటపడరు. సాటుంగా సాటుంగా ఎంత సంపాదించాలనో గంత సంపాదించి పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ ముచ్చట దేనికంటే దేశంలో ధనిక ఎమ్మెల్యే ఎవరో ఎరికేనా? కర్ణాటక చిన్న సీఎం డీకే శివకుమార్ సారు 1,413 కోట్లు ఆస్తుందట సారు కాడ. 1,200 కోట్ల 2 శ్రీమంతుడు పుట్టస్వామి, 1,100 కోట్ల 3 శ్రీమంతుడు ప్రియాస్వామిది కూడా కర్ణాటకే. 28 రాష్ట్రాల్లో 4,000 మంది ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు తీస్తే తోపు 20 మందిలో 12 మంది కన్నడోళ్ళేనంటే మనోళ్ళాందని ఎట్లున్నదో చూడురిగా. ఇక 1st 10 ర్యాంకులు చూస్తే కాంగ్రెస్కి వెళ్ళి 4, బీజేపీకి వెళ్ళి 3 ఉన్నారు. ఎలక్షన్లు, లీడర్ల ఆస్తులు, కేసుల గురించి అరుచుకునే ఏడీఆర్ సంఘం చెప్పిన లెక్కలు ఇవన్నీ. ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు నా కడ గింత ఆస్తుంది, అప్పుందని అఫిడవిట్ ఇస్తారు కదా, అగో దాన్ని బట్టి చెప్పిండ్ర అన్నట్టు. ఇక దేశం మొత్తంలో బీకార్ ఎమ్మెల్యే ఇవ్వాలంటే బెంగాల్ నిర్మల్ కుమార్ సారు ఉత్త 1,700 ఆస్తే ఉన్నదట పాపం. అంటే బంగ్లా లేదు, బండి లేదు, పొలం లేదు, ఇంటామె పేరు మీద ఈసమెత్తు బంగారం లేనట్టు. ఒరిస్సాలో ఒక ఎమ్మెల్యేకు 15,000 ఆస్తుందట. ఆ లెక్కన చూస్తే కొందరు ఎమ్మెల్యేల కంటే ఓటర్లే ధనవంతులు ఉన్నట్టుండ్రు పో. ఇంతకు మనోళ్ళ సంగతి ఏందంటారా? 119 మందిలో ఒక్కలంటే ఒక్కలకే 100 కోట్లు ఆస్తుందని గా రిపోర్ట్లో రాసిండ్రు. గా ఒక్కలు మీ ఎమ్మెల్యేనో లేదో మీకే తెలియాలి మరి. సీఎం ఇట్లనే దేశంలో ధనిక సీఎం ఇవ్వాలని రికార్డులు పుణుకులాడితే 1st ర్యాంక్ ఎవరికొస్తుందో. ఇక ఇవాళ్ళ తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.